like a Hellcat. Hi friends, everyone, my channel first time visit chesthe like cheyandi, share cheyandi, comment cheyandi, subscribe matram cheyadam marchipokandi. So further ga mana notifications mee andarki vastayi. Hi friends, ee roju vlog lo enti ante so ninna meer adiginatuvanti doubts ki answer anedi vachesindi. Even naaku kuda answer anedi dorikind annamata. So Kalis times entante ninna oka news anedi release chesaru August 29th na. So ninna video cheddam anukunnanu kaakapothe entante ninna manam live lo unnam kada, so evening already morning kuda oka video post chesanu. So andu gurinchi ani cheppesi idi nenu post cheyaledannamata. So anduke ee roju morning nenu post chestunnanu ee news anedi. Idi enti ante ippudu Dubai ki tourist visa meda India nunchi chaala mandi raavachchu, kaani raavalante COVID-19 vaccination certificates anedi must and should enroll chesukovali. So a COVID-19 vaccination ye vaccine teeskovali ani chaala mandi aithe ganaka sandigdhalo unnaru. So nina live lo kuda chaala mandi questions adigaru. So kanaka ee roju vlog cheddam ani cheppesi nenu kontha mandiki aithe reply ichanu. So kontha mandiki aithe ivvalayipoyanu. So ee video lo meeru starting nunchi ending varaku chuste so poorthiga information anedi meeku indulo dorikestadi. So ee vaccines WHO అప్రూవ్ చేయబడినవి దుబాయ్లోని టూరిస్ట్ వీసా మీద రావచ్చు అనే దానికి ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను అన్నమాట. సో ఖచ్చితంగా అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూనే ఉండండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు టూరిస్ట్ వీసా వాళ్ళు ఇప్పుడు దుబాయ్ రావాలంటే కొన్ని వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ న్యూస్ చూడండి, నేను క్లియర్గా నేను చదివి వినిపిస్తాను. Visitors are invited to register their vaccination certificate on the ICA website or Al Hussein app. So meer teeskunnatundi COVID-19 vaccination certificates kachithanga register chesi undali. Next ICA website gaani Al Hussein app lo gaani show cheyali. Next on Saturday UAE authorities announced that the country would starting August 30. So ante ee roju nunchi enti ante UAE authorities were announced chesaru. So ee roju nunchi enti ante అవ్వచ్చు అన్నమాట టూరిస్ట్ వీసాలో ఎవరైనా దుబాయ్ రావాలనుకుంటే. కాకపోతే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి చేత అప్రూవ్ చేయబడిన COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ ఉంటేనే అవి అలౌ చేస్తారనమాట. సో నెక్స్ట్ దే ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ టు రిజిస్టర్ దేర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ ఆన్ ద ICA వెబ్సైట్ ఆర్ అల్ హుసేన్ యాప్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద సేమ్ బెనిఫిట్స్ దట్ వ్యాక్సినేటెడ్ రెసిడెంట్స్ ఇన్ ద UAE డూ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సో యాజ్ ఇట్ ఈస్గా ఈ టూరిస్ట్ వీసా వాళ్ళకి ఏవైతే వ్యాక్సిన్స్ తీసుకొని ఐసీఏ వెబ్సైట్లోని ఎలా అయితే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ రెసిడెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ అదే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ని దగ్గర పెట్టుకొని అల్ హుసేన్ యాప్లోని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అక్కడ షో చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక వ్యాక్సిన్స్ వన్ బై వన్ నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఈ WHO వారి చేత ఆమోదించబడిన వ్యాక్సిన్స్ వచ్చేసి 7 ఉన్నాయి టోటల్గా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మోడెర్నా అని ఒకటి ఉంది, నెక్స్ట్ ఫైజర్ ఉంది, బయోనెటిక్ అంటే బయోటెక్ తెలుసు కదా అందరికీ, ఫైజర్ ఇప్పుడు చాలా లీడింగ్లో ఉంది దుబాయ్లో. ఇప్పుడు నెక్స్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ ఉంది. సో అది ఏంటంటే ఇంకా స్పూత్నిక్ కూడా ఉందండి. ఎవరో కానీ కామెంట్ చేశారు స్పూత్నిక్ ఏంటంటే 2 డోసెస్ తీసుకున్నా మేడం అది ఇప్పుడు రావచ్చు అంటే, స్పూత్నిక్ కూడా ఉంది కాకపోతే ఇందులో స్పూత్నిక్ అది యాడ్ చేయలేదన్నమాట. సో మోడర్న్ ఏంటంటే 69 కంట్రీస్లో ఏంటంటే అప్రూవ్ చేయబడింది. నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు ట్రయల్స్ నడుస్తున్నాయి 6 కంట్రీస్లో, స్కోప్ ఆఫ్ టెస్టింగ్ అని ఉంది కదా. నెక్స్ట్ ఫైజర్ అండి, ఫైజర్ కూడా దుబాయ్లో చాలా స్పీడ్గా రన్ అవుతుంది ఇప్పుడు వ్యాక్సిన్. ఈవెన్ స్వీనోఫామ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే 6 మంత్స్ తర్వాత ఈ ఫైజర్ ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారన్నమాట. ఇది తీసుకోవడం వల్ల చాలా మంచిదని కూడా అంటున్నారు ఇక్కడ. సో అందు గురించి నెక్స్ట్ ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్ కూడా బాగా ఇప్పుడు లీడింగ్లో ఉంది దుబాయ్లో. ఇది కూడా 59 కంట్రీస్లో ఆల్రెడీ అప్రూవ్ చేయబడింది. నెక్స్ట్ 17 కంట్రీస్లో 11 ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ అంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అనమాట, ఇది కూడా 121 కంట్రీస్లో అప్రూవ్ చేయబడింది. 20 కంట్రీస్లో ఆల్రెడీ ట్రయల్స్ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. సో ప్రజెంట్ ఏంటంటే లీడింగ్లోనండి ఫైజర్ అయితే ఉందన్నమాట మెయిన్. సో అంటే ఫైజర్ అంటే ఇక్కడ ఫైజరే తీసుకోవాలా ఇండియాలో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అలాంటిదే లేదండి. ఈ WHO అప్రూవ్డ్ చేత WHO చేత అప్రూవ్ చేయబడినటువంటి కోవిడ్ వ్యాక్సిన్స్లో బాగా ఇక్కడ లీడింగ్లో ఉంది దుబాయ్ అని నేను చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి వ్యాక్సిన్స్ ఏమైనా ఇండియాలో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు 2 డోసెస్. సో మిగిలిన ఏంటంటే కోవిషీల్డ్ అంటే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా ఫార్ములేషన్ అనమాట. సో ఇది కూడా 45 కంట్రీస్లో అయితే కనుక అప్రూవ్ చేయబడింది. నెక్స్ట్ 2 ట్రయల్స్ అలవి ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నాయి అనమాట ఒక కంట్రీలో. నెక్స్ట్ సీనోఫామ్ ఏంటంటే స్టార్టింగ్లో ఇప్పుడు అందరూ కూడా మిగిలిన వ్యాక్సిన్స్ ఏమీ రాకముందు అంటే చైనా వ్యాక్సిన్ కదా, సో
సినోఫార్మ్ అనేది చాలా మంది యూజ్ చేస్తారు దుబాయ్లో. సో ఈవెన్ నాది కూడా, నేను కూడా ఫస్ట్ డోసు సెకండ్ డోస్ సినోఫార్మే వేసుకున్నాను. సో ఇప్పుడైతే కనుక ఆల్రెడీ 5 మంత్స్ అయింది, ఇంకొక నెక్స్ట్ మంత్ అయితే నేను ఫైజర్ వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ ఇది కూడా 60 కంట్రీస్లో అప్రూవ్ చేయబడింది. నెక్స్ట్ ఏంటంటే 7 కంట్రీస్లో 9 ట్రయల్స్ అనేవి కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి. నెక్స్ట్ సినోవాక్ అప్రూవ్డ్ కూడా 39 కంట్రీస్లో అయితే కనుక ఇది కూడా అప్రూవ్ చేయబడింది. సో స్పూత్నిక్ ఇది ఇక్కడ ఇందులో యాడ్ చేయలేదండి కలిస్ టైమ్స్లో. సో స్పూత్నిక్ కూడా ఉందన్నమాట. నేను మన gulf.com తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోనే అయితే నేను చూశానన్నమాట. ఈ 7 వ్యాక్సిన్సే కాకుండా ఎక్స్ట్రా 8th వ్యాక్సిన్ స్మూత్నిక్ కూడా వాళ్ళు అందులో యాడ్ చేశారు. కనుక నేను కూడా ఇందులో చెప్తున్నాను అనమాట, ఇందులో అయితే యాడ్ చేయలేదు వీళ్ళు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక ఈ యొక్క 8 వ్యాక్సిన్స్ ఏమైతే ఉన్నాయో WHO వారి చేత అప్రూవ్ చేయబడినటువంటి వ్యాక్సిన్లు, సో దుబాయ్లో అయితే కనుక ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎవరైనా సరే మీరు టూరిస్ట్ వీసాలోని దుబాయ్కి రావాలి అంటే కనుక ఈ వ్యాక్సిన్స్ అయితే కనుక మీరు 2 డోసెస్ తీసుకొని సర్టిఫికెట్స్ పొందుకోవచ్చు. సో అదే అండి ఈరోజు అయితే కనుక మన వ్లాగ్, ఈ టూరిస్ట్ వీసాల్లో ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్స్ అయితే తీసుకోండి, WHO వారి చేత అప్రూవ్ చేయబడినవి. సో ఇందులో కొంచెం కన్ఫ్యూషన్ అనేది ఏమీ లేదు, ఆల్రెడీ క్లియర్గా చాలా బ్రీఫ్గా మీకు అర్థమైనట్టు చెప్పాననే నేను అనుకుంటున్నాను. సో అందరి డౌట్లు కూడా క్లియర్ అయిపోయాయి. ఎందుకంటే నిన్నటి నుంచి నిన్న ఈవినింగ్ లైవ్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఈ వ్యాక్సిన్ నేను 2 డోసెస్ తీసుకున్నాను మేడం, రావచ్చు అలా ఇలా అని. సో క్లియర్గా ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు పర్ఫెక్ట్గా మీకు అందవద్దు అనమాట సో మొత్తం విషయాలన్నీ కూడాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఫర్దర్గా ఏంటంటే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. సో అలా క్లిక్ చేయకపోవడం వల్ల ఏంటంటే కొంతమందికి రీచ్ అవ్వదు అనమాట వీడియో అనేది. సో ఖచ్చితంగా అయితే కనుక ఆ బెల్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మై నెక్స్ట్ వ్లాగ్, అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.